హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ రైజ్ జోషి. నేను మీ సరిత. టుడే రెసిపీ ఏంటంటే ఫ్రెండ్స్, గ్రేప్స్తో చక్కటి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీని తయారు విధానం ఏంటో, 1 కప్ గ్రేప్స్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. గ్రేప్స్ని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత 2 విందులోకి అరచక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. దీంతోపాటుగా షుగర్ని యాడ్ చేసుకోవాలండి. షుగర్ అనేది మీ ఇష్టం అండి, మీకు టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీకు షుగర్ అనేది ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఇందులోకి 1/2 టీ స్పూను హనీ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత మూత తీసి చూస్తే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఈ విధంగా ఉంటే చక్కగా మనకి గ్రేప్ సైజ్ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఇందులోకి మోల్డ్స్ తీసుకోవాలండి. ఐస్ మోల్డ్స్ తీసుకొని అందులోకి నేను కట్ చేసుకున్నటువంటి పచ్చ పచ్చగా దంచుకున్నటువంటి జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను. దీంతోపాటుగా కొద్దిగా సేమియాని యాడ్ చేసుకోవాలండి. మోల్డ్స్లోకి ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 విందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి గ్రేప్స్ యొక్క మిశ్రమాన్ని వేసుకోవాలి. మోల్డ్స్ అనేవి మీ దగ్గర లేకపోతే సేమ్ ఇదే ప్రాసెస్లో టీ కప్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేయాలని నేను ప్రీవియస్ వీడియోలో క్యారెట్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేశాను, ఒకసారి విజిట్ చేయండి. ఈ విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటికి పైన మూతలు పెట్టుకొని డీప్ ఫ్రీజ్లో మినిమం 8 అవర్స్ ఉండాలండి. అప్పుడు డీప్ ఫ్రీజ్లో పెట్టినప్పుడు పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలి. 8 అవర్స్ తర్వాత డీప్ ఫ్రీజ్ నుంచి బయట తీసుకొని వీటిని నార్మల్ టెంపరేచర్లో ఉన్నటువంటి వాటర్లో 2 సెకండ్స్ పాటు ఉంచుకోవాలి. 2 సెకండ్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే గ్రేప్ సైజ్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ గ్రేప్ సైజ్ అనేది రెడీ అయిపోయింది. వీటిని మనం చిన్నపిల్లలకు సర్వ్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో చూసి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన సన్ రైజ్ జోషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.